వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణ బీజేపీలో బండిదే హవాన్ తేలిపోయింది. సాధారణంగా పార్టీ అధ్యక్షుడు పదవి కాలం మూడేళ్లు ఉంటుంది. అయితే రెండు టర్మ్లు ఒక నాయకుడు అధ్యక్షుడిగా చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి సారథి మార్పు ఖాయమని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండబోదు అని, బండి సారథ్యంలోని ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పలువురు జాతీయ నేతలు క్లారిటీ ఇచ్చారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఉంటుంది అంటూ కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతలే ప్రచారం జోరుగా చేస్తున్నారు. అయినా సరే బండిపై ఉన్న నమ్మకంతో పార్టీ ఆయనపై మొగ్గు చూపింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ మరింత ఎదగాలి అంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని పలువురు నేతలు ఆయనకు వివరించినట్లు చెబుతున్నారు. అన్నీ విన్న అధిష్టానం బండికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అధిష్టానం నుంచి అభయహస్తం అందడంతో సంజయ్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బండి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కట్టు దాటితే వేటు తప్పదని సొంత పార్టీ నాయకులకే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారంటే సంజయ్పై హైకమాండ్కు ఎంత నమ్మకం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.